నాలుగు ఐదు ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవ్ రెడ్డి అబ్స్కాండ్ అయిపోయింది. ఆఫీసులో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని విధాలు బయటకు వస్తాయి. ఈ సంఘటన సంబంధించి ఇప్పటి నుంచి ఇప్పటివరకు డిపార్ట్మెంట్లో ఎవరినైనా చర్య తీసుకునే అవకాశం ఉందా లేకపోతే? చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. సార్ ఈ కుట్ర వెనుక కేవలం అధికారులేనా లేకంటే మాధవ్ రెడ్డి అధికారులు కాదు కదా? మాధవ్ రెడ్డి ప్రైవేట్ పర్సన్ అంటే దాంట్లో ఆఫీసర్స్ ఉండొచ్చు, బయటపడదు. సార్ ఈ ఇన్సిడెంట్లో దగ్ధమైన ఫైల్స్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం అది లక్కీగా, ఎందుకంటే అవి కరెంట్ ఫైల్స్ క్లోజ్ అయిపోయినటువంటి ఫైల్స్ అయితే దాన్ని కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ రన్నింగ్ ఉన్న ఫైల్స్ ఏమవుతుందంటే కింద ఇస్తాయంటే తహసీల్దార్ ఆఫీస్లో దానికి ఒక ప్రతి లిపి ఉంటుంది, అంటే తహసీల్దార్ రిపోర్ట్ పంపించండి అది అక్కడ ఉంటుంది. ఆర్డీఓ నుంచి రిపోర్టు కలెక్టర్ రిపోర్ట్ ఉంటుంది అక్కడ ఉంటుంది. కాబట్టి రెండు రిపోర్ట్లు వస్తే మరి మంచి టైం జరిగింది. అంటే సార్ 2011 నుంచి రికార్డు కాబట్టి దొరకచ్చు సార్? అంతకుముందు మామూలుగా పేపర్ పైన జరిగింది సార్, ఆ రికార్డ్స్ కూడా అవకాశం వస్తుంది. 2011 నుంచి వెబ్లాండ్ ఉంది కాబట్టి ఆన్లైన్ దొరకచ్చు సార్? 2011 నుంచి వెబ్లాండ్ ఉంది కాబట్టి అది ఆన్లైన్ దొరకచ్చు సార్? అంతకుముందు కొన్ని రిటర్న్ మిమ్మల్ని పేపర్ పైన జరిగింది కదా, ఆ లావాదేవీలకు సంబంధించిన రికార్డ్స్ అవి కూడా దొరికే అవకాశం ఉంది సార్? రిజిస్టర్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెబ్లైట్లో ఎక్కించేటప్పుడు పాత రికార్డు అంటే వెబ్లైట్లో ఎక్కించారు కదా, అంటే ఆ రోజు కంప్యూటర్ పద్ధతి మాత్రం దీనికి వచ్చింది, కానీ ఉన్న ఫిజికల్ రికార్డ్స్ కంప్యూటరైజ్ అయిపోయినాయి కదా, కాబట్టి ఎక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో కూడా అందులో భాగస్వామ్యం సార్? ఎందుకంటే ముందు గతంలో అక్కడ ఉంది కాబట్టి ఆర్డీఓ కార్యాలయం, అక్కడ కూడా ఏమైనా రికార్డ్స్ తరమైనా గుర్తించారా? అంటే ఇక్కడ అక్కడ బాధ్యతలు ఆర్మార్ అయినా లేదో ఇప్పుడు కలెక్టర్ గారు పూర్తి విచారణ చేస్తారు. తర్వాత డాటెడ్ ల్యాండ్స్, 22A ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ చేశారు దాని మీద మళ్ళీ రీవెరిఫై చేయడం జరుగుతుంది. మా అనుమానం ఏంటంటే ఇది 20 సంవత్సరాల తర్వాత ఫ్రీహోల్డ్ చేయొచ్చు అని దీన్ని ఆసరా తీసుకుని ఇనెలిజిబుల్ డీపెట్టా ల్యాండ్స్ని కూడా ఫ్రీహోల్డ్ చేశారేమో మాకు ఒక డౌట్ వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారిని మొత్తం మళ్ళీ రికార్డులు పరిశీలించి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నాం. సరే.